వాతావరణ మార్పులు మనిషి దురాస కారణంగా ఓ చిన్న ద్వీపదేశం ఇప్పుడు కనుమరుగవనుంది మనిషి స్వార్థానికి పటంలో ఒక నీటి బిందువులా మెరిసే అందమైన దేశం సముద్ర గర్భంలో కలిసిపోనుంది ఆ ద్వీపదేశం పేరు తువాలు వాతావరణ మార్పుల కారణంగా సముద్ర నీటి మఠాలు పెరిగి ఈ దేశాన్ని ఇప్పుడు ముంచేస్తున్నాయి దక్షిణ పసిఫిక్ సముద్రంలోని తొమ్మిది చిన్న చిన్న ద్వీపాల సముదాయం ఈ తువాలు దేశం ఆస్ట్రేలియా హవాయిల మధ్య ఉంటుంది ఇది దీని జనాభా కేవలం పన్నెండు వేల మంది మాత్రమే చెప్పాను కదా మానవ స్వార్థం వలన కలిగే అనర్థాల ఫలితంగా ఆ దేశానికి ఇప్పుడు ఒక శాపమైతే వెంటాడుతోంది ఇప్పటికే తువాలు రాజధాని ప్రాంతం నలభై శాతం నీట మునిగిపోయింది ఈ శతాబ్దం చివరి నాటికి ఈ దేశమే పూర్తిగా సముద్రంలో కలిసిపోనుంది కాలుష్యం కారణంగా సముద్రాల్లోని నీటి మట్టం క్రమంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే పలు దేశాలు వీటిపై ఎప్పటికప్పుడు అది చేయాలి ఇది చేయాలని ప్రకటన చేయడమే కానీ గ్లోబల్ వార్మింగ్ గురించి చింతే లేదు అయితే భౌతికంగా దేశం కనుమరుగైన దేశ భౌగోళికత చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవకూడదని తువాలు ప్రభుత్వం నిర్ణయించింది అందుకోసం సాంకేతికతను ఉపయోగించుకోవాలనుకుందట మెటావర్సులో దేశ ప్రతిబింబాన్ని డిజిటల్ వర్షన్లో రూపొందించడం ప్రారంభించింది అలా తొలి డిజిటల్ కంట్రీగా అవతరించనుంది దేశంలోని భౌగోళిక కేంద్రాలు ప్రముఖ నిర్మాణాలు ఇతర పర్యాటక కేంద్రాలను డిజిటలైజ్ చేయనుంది అంటే భవిష్యత్తులో మనం మన ఇంట్లోనే కూర్చొని ఆ దేశంలో వర్చువల్ రియాలిటీ ద్వారా పర్యటించవచ్చు అన్నమాట వావ్ అనిపించినట్లే ఉన్నా మన పరిస్థితి చూడండి ఎలా మారిపోతుందో ఒకవైపు ఈ కాలుష్యం మరోవైపు టెక్నాలజీ వెరసి అంతా గాల్లోనే ఇక మన జీవితాలు అనుభవాలు అనుభూతులు అన్నీ ఇలా అన్నీ కూడా ఊహాజనితాల్లోనే మారిపోనున్నాయి పల్లెలు అంతరించి మ్యూజియంలో చూసుకుంటున్నట్లు అన్నమాట కాగా ఇక వాతావరణ మార్పులకు కారణమవుతున్న చర్యలను నియంత్రించడంలో ప్రపంచ దేశాలు విఫలమయ్యాయని మాటల్లో చూపుతున్న నిబద్ధత చర్యల్లో చూపడం లేదంటూ తువాలు దేశ విదేశాంగ మంత్రి సైమన్ కోఫే విమర్శిస్తున్నారు వాతావరణ మార్పుల కారణంగా కనుమరుగు కాబోతున్న తమ దేశం గుర్తులను కాపాడుకోవడం కోసం ఇలా మెటావర్స్ బాట పట్టామని వివరించారు ఇంతకుమించి మించి ఇంకేం చేయలేరని మనకు తెలుసు